అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఇచ్చిన తీర్పుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పరువు రోడ్డు మీదకి వచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఇంతకుముందు అనేక తీర్పులు ఇచ్చారు ఆ తీర్పులన్నీ ఒక పక్కన పెడచెవను పెట్టి ఆంధ్రప్రదేశ్లో అసలు గవర్నెన్స్ లేదు వాళ్ళు ఇస్తారాజ్యంగా రాజ్యంగా ఎనార్కిగా నడుపుతున్నారు అనేది అనేదానికి అనేక హైకోర్టు తీర్పులు మనకి నిదర్శనంగా నిలబడతా ఉన్నాయి అయినప్పటికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమీ లెక్క చేయకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న విధానం మనం సంవత్సరం రోజులు చూసాం నేను మొట్ట మొట్టమొదటి మూడు నెలల నుంచి చెప్పే విషయం ఒకటే ఒకటి రాజకీయాలు ఇప్పుడు అవసరం లేదు మీరు ప్రభుత్వ పరిపాలన మీద దృష్టి సాధించి ప్రజలు ఇచ్చిన చక్కటి మెజారిటీ ఎందుకు ఇచ్చారు ఎవరి మూలాన్ని వచ్చింది అనేది ఇప్పుడు అసందర్భం అది చూసి ప్రభుత్వాన్ని ఒక పట్ ఒక పద్ధతిగా ప్రజాస్వామ్య వ్యవస్థలో నేను ఇప్పుడు ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని కాబట్టి దాని వరకు చెయ్యాలనే పరిధుల్లోనే చేయాలనే విషయాన్ని గుర్తుపెట్టుకొని పరిపాలించడానికి పోయి ఇష్టానుసారం మాకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి ఇష్టానుసారం చేస్తారు అంటే మన భారత రాజ్యాంగం ఎక్కడా కూడా ఊరుకునే విధంగా లేదు దానికి ఇది ఒక నిదర్శనం ఇట్లాగే ఈ విషయం వచ్చింది కాబట్టి ఇంకొక మేజర్ సబ్జెక్ట్ కూడా గుర్తు చేయాలి సుధాకర్ రెడ్డి గారి విషయంలో ఎరుపు సుధాకర్ రెడ్డి గారని అప్పుడు ఆయన తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి రెమిషన్ ఇవ్వాలి అని చెప్పి గవర్నర్ గారిని తప్పుదవ పట్టించి ఇప్పించడం జరిగింది ఆ రోజు కూడా సుప్రీంకోర్టు వాళ్ళు అంత ఇన్ఫర్మేషన్ని కాల్ఫర్ చేసి అది తప్పు గవర్నర్ గారు తీసుకున్న డెసిషన్ తప్పు అని నిర్ధారించి నాలుగు గంటల్లో వాళ్ళని వెంటనే సరెండర్ చేయించమని ఆ రోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది అది కూడా ఆ రోజు చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలవెంపు తెచ్చింది అంటే ఆ రోజు యాక్చువల్గా ఆఫీసర్స్ అందరూ ఆ రోజు ఇంకా మాకు ఆర్డర్ రాలేదు అని అంటే అప్పుడు డీజీపీ గారు నా గుర్తున్న వరకు యాదవ్ గారు అనుకుంటా ఆయన సమన్ చేసి నాలుగు గంటల్లో అది క్యాన్సిల్ చేయించి లోపలేయటం జరిగింది అయితే గవర్నర్ని మిస్ తప్పుదో పట్టించారా ఏం చేశారు కారణం ఏంటి అనేది ఈరోజు రాజ్యాంగ వ్యవస్థల్లో ఉన్న గవర్నర్ గారు లాంటి వాళ్ళ మీద మనం కామెంట్ చేదాదం కానీ రాజభవన్ వారు కూడా ఇంకా కొంచెం జాగ్రత్తగా దాన్ని వ్యవహరించి లీగల్కి లీగల్ డెసిషన్ లీగల్ సజెషన్స్ తీసుకొని చేస్తుంటే బాగుండేది అనేది మాత్రం డెఫినెట్గా ప్రజల అభిప్రాయం నా అభిప్రాయం కూడా కాబట్టి రాజకీయాలను అతీతంగా భారత రాజ్యాంగం ప్రకారం మనం ప్రజలతో ఎన్నుకోబడినప్పుడు రాజ్యాంగం ప్రకారం చక్కగా పరిపాలించాలని చెప్పి కోరుకుంటున్నాం ఇప్పటికైనా తెలుసుకొని కేవలం రాజకీయాలు చేయటం కాదు ప్రభుత్వం గవర్నెన్స్ చేయాలి అని అంటే ఒక ఆర్థిక వ్యవస్థని సరైన మార్గంలో పెట్టవలసిన అవసరం ఉంది బాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ పరువు ఆర్థిక వ్యవస్థ అన్ని కుదేలమున్నాయి ఒక ఇండస్ట్రీ రావట్లేదు వీటన్నిటి మీద కూడా వాళ్ళ పార్టీలో చర్చించుకొని వాళ్ళ నాయకులు కూడా ఆలోచించాలి అలాగే బ్యూరోక్రాట్స్ కూడా ఇష్టానుసారం చేస్తే వాళ్ళు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి కేంద్ర ప్రభుత్వం కానీ వచ్చే ప్రభుత్వాలు కానీ చూస్తూ ఊరుకోవని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ